मुख्यमंत्री केसीआर व्याख्यलను నిరసనగా వికారాబాద్ లో అంబేద్కర్ చౌరస్తాలో బీఎస్పీ పార్టీ నాయకులు నిరసన కేసీఆర్ రాజ్యాంగాన్ని మారుస్తా వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి బీఎస్పీ పార్టీ నాయకులు ఎన్టీఆర్ చౌరస్తాలో రోడ్డుపై కూర్చొని డిమాండ్ చేశారు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగం యొక్క గొప్పదనాన్ని ప్రశంసిస్తుంటే ఈ రోజు కొందరు మూర్ఖపు ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యక్తులు రాజ్యాంగాన్ని తత్వంచన వేయడం గాని రాజ్యాంగం గురించి రాజ్యాంగాన్ని మార్చాలని ఏదైతే వాదన చేస్తున్నారో ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి మేము ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం ఏందంటే రాజ్యాంగం మీకు ఇష్టం లేకపోతే ఈ దేశాన్ని విడిచి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మేము అందరం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం రాజ్యాంగం యొక్క గొప్పదనం వల్లనే రాజ్యాంగం వల్లనే ఈ రోజు మీకు సీఎం కుర్చీ వచ్చింది రాజ్యాంగం వల్లనే మీరు ఎమ్మెల్యేలు అయ్యిండ్రు రాజ్యాంగం వల్లనే మీరు ఎంపీలు అయ్యి దేశాన్ని పరిపాలిస్తున్నారు ఈ యొక్క రాజ్యాంగం వల్లనే మొత్తం సమాజంలో ఉన్న ప్రతి పేద బడుగు బలైన వర్గాలకు అందరికీ న్యాయం దక్కుతుంది ఇలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని ఏదైతే కుట్రపూరితంగా మీరు మాట్లాడుతున్నారో కేసీఆర్ గారు ఇది మీకు తగదు ఈ యొక్క వ్యాఖ్యలను మీరు వెంటనే వాపస్ తీసుకోవాలి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బీఎస్పీ ఈరోజు వికారాబాద్ బీఎస్పీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం భారత రాజ్యాంగం వల్లనే ఇక్కడున్న భారత పార్లమెంట్ కానీ అసెంబ్లీలు కానీ భారత రాజ్యాంగం వల్లనే ముందరికెళ్తున్నాయి కొద్దిగా కూడా ఇంకిత జ్ఞానం లేని మన సీఎం కేసీఆర్ గారు ఆర్టికల్ భారత రాజ్యాంగం రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే భారత రాజ్యాంగం మనకు వచ్చింది దాని కూడా కొద్దిగా లేని వలన మన కేసీఆర్ ని ఎంతకైనా ఆయన చేసే క్షమాపణని మరి రివర్ తీసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే భారత రాజ్యాంగం పైన కుట్రలు చారవెత్తగా చేపిస్తున్నారు బీజేపీ వాళ్ళైనా కానీ టీఆర్ఎస్ వాళ్ళు కానీ మన భారత రాజ్యాంగాన్ని ఏముందో భారత రాజ్యాంగంలో దాన్ని అమలు చేయకుండా వాళ్ళకి చేత కాని పనులతోటి వాళ్ళకి అనుకూలంగా భారత రాజ్యాంగాన్ని మార్చుకోవాలని సెంట్రల్లో బీజేపీ చేస్తుంది తెలంగాణలో స్టేట్లు చేస్తు తెలంగాణ మన కేసీఆర్ ప్రభుత్వం చేస్తుంది బరాబర్ మాటిస్తున్నాం రానున్న వచ్చే ఎలక్షన్లో బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ గడ్డ పైన జెండా ఎగరవేస్తాం ఇలాంటి తూతంబార్గాలు రాజకీయానికి మన రాజ్యాంగానికి అడ్డుపడ్డ తూతంబార్గాలు నడి రోడ్డు మీద బట్టలిపి అని కొడతామని మా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ వ్యాఖ్యలను ఎంబట కేసీఆర్ వెంటకి తీసుకొని అదే ప్రెస్ మీట్లో క్షమాపణ చెప్పాలని మా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి మేము కోరుకుంటున్నాం ఒకవేళ అదిగిట చేయకపోతే రాష్ట్ర రోకలు పల్లె నుంచి మండల నుంచి వికారాబాద్ అసెంబ్లీలో కానీ మొత్తం రాష్ట్ర స్టేట్ మొత్తము మేము చాలా భారీ ఎత్తున ర్యాలీలు చేసి ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం అంతవరకు మరోసారి భారత రాజ్యాంగం.